ఓటు వేస్తారనుకుంటున్నారు మీరు 2019లో? అంటే ప్రజలకి మీరు ఏ కాలంలో నివసిస్తున్నారు? తెలుగుదేశం నాయకులు ఎప్పుడు నివసిస్తున్నారు? అంటే ప్రజలు ఈ మాట చెప్తే రేపొద్దున మర్చిపోతారని అనుకుంటారా? మీరు ప్రజలకి అసలు బుద్ధి ఉండదు, తెలివితేటలు ఉండవు, వీళ్ళు సుంటలు అని అనుకుంటున్నారా? మీరు ఆ స్థాయిలో అయిపోయిన తెలుగుదేశం ప్రభుత్వం నాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలి దయా వేస్తుంది మీరు వెళ్తున్న విధానానికి. అలాగా జనసేన పథకాలు ఎలా ఉన్నాయి అని చూచాయిగా నేను ఒక మీరు అనొచ్చు ఇవన్నీ వీళ్ళు చేస్తాను, నువ్వేం చేస్తున్నావు అని అంటే, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నా దగ్గర యంత్రాంగం లేదు, నేను సంపాదించిన కోట్లలోనే మళ్ళీ దాన్ని తిప్పి పార్టీకి పెట్టి మళ్ళీ అటులాగి ఇటులాగి ఎవరన్నా వచ్చి నన్ను నా మీద ఇష్టపడి పార్టీ మీద ఇష్టపడి డబ్బులు ఇస్తే 1 లక్ష 2 లక్షలో అలా కొంత సేకరించి సభలు నడుపుతున్నాం. తెలుగుదేశం పార్టీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఒక కాంట్రాక్ట్ అడగలేదు, ఒక కాంట్రాక్ట్ ఇప్పించలేదు, ఒక పదవి అడగలేదు, ఒక పదవి ఇప్పించలేదు. నేను అడిగేదల్లా మీకు మంచి పేరు వచ్చే ప్రజలకి అండగా నిలబడే పనులు చేయమంటే మీరు అవి చేయడానికి కూడా మీరు సందేహిస్తే నేనేం చేయను మీకు? మరి మీరు ఉండేది ఎందుకు, పాలన చేస్తుంది ఎందుకు? మీ మీద ఎన్ని అభియోగాలు వచ్చినాయి? ఓటుకి నోటు, అలాగే ఓటుకు నోటు వచ్చినప్పుడు నేనేం చెప్పాను ఆ రోజు? నన్ను ఎంతమంది తిట్టారు, అక్కడున్న పాత్రికేయ మిత్రులు కూడా తిట్టారు నన్ను. నీకు చంద్రబాబు గారు పనిచేసిన కళ్ళు మూసుకుపోతే నువ్వు అలా గుడ్డిగా సపోర్ట్ చేస్తామన్నారు. ఆ రోజున నేను ఎందుకు సపోర్ట్ చేశానంటే, కొత్తగా వచ్చిన రాష్ట్రం రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయింది, ఎంతో కొంత కుళ్ళిపోయింది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చేసింటే ఆ రోజున గట్టిగా మాట్లాడేది చేసేవాడిని, కాకపోతే అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి ఏదో చేయడం వల్ల నాకేమనిపిస్తుంది, మళ్ళీ ఎవరికన్నా న్యాయం జరగడానికి ఏదైనా పాప ఇబ్బంది అవుతుందని చెప్పి నేను దాన్ని కూడా కొంచెం తగ్గి మాట్లాడాను ఆ రోజున. వాళ్ళకి కొంత ఏదైనా సరే కొంచెం నా వల్ల ఇంకో ఒత్తిడికి జరగకుండా ఎలాగో చట్ట ప్రకారం దానికి ఎలా జరిగే జరుగుతాయో తంతు, నేను ఎందుకు మళ్ళీ దాని మీద పుండు మీద కారం చల్లడం కామ్గా ఉన్నాను. కానీ ఈరోజు ఏం చేశారు మళ్ళీ మీరు? మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన విధానం మారలేదు, మీ పద్ధతులు మారలేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అయితే నేను ఇది ఆశించట్లేదు, ఆశించిన దానికి నాకు చాలా ఆశాభంగం చేశారు. అలాగే ఇప్పుడు మీరు మొన్న ఏమన్నారు శాండ్ మాఫియా గురించి, ఆయన బళ్ళారి రెడ్డి గురించి, రెడ్డి గారి గురించి మీరు ఏమన్నారు? గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి మీరు ఎన్ని కథలు రాశారు? ఇతను మైనింగ్స్ దోచేస్తున్నాడు, ఖనిజాలను దోచేస్తున్నాడని చెప్పి. మరి ఆయన తప్పైతే నేను ఆయన సపోర్ట్ చేయట్లేదు, ఆయన తప్పే. మరి ఇసుక మాఫియాలు మీరు చేస్తుంది ఏంటంటే తప్పు కాదు. అలాగే ఎర్రచందనం